నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రె పిల్ల వింతు, కడగబడిన వారికే గొర్రె పిల్ల వింతు. కలకాలమిలోకంలో ఉండే శిరుడవడు, మరణము రుచి చూడక బ్రతికే మరుడవడు. కలకాలమిలోకంలో ఉండే శిరుడవడు. కాక ప్రభునందు ప్రియమైన దబ్బాగుపల్లి గ్రామ ప్రజలకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు 2023 అంతా కూడా కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి 2024లోనికి నడిపించారు. మరి దేవుడు తన అత్యంతమైన మహాకృపను బట్టి తన రెక్కల నీడలో మనందరినీ కూడా కాపాడుతూ వచ్చాడు. మరి ఆయన మనకు బ్రతికే అవకాశం ఇచ్చాడు ప్రియులరా. కాబట్టి దేవుడు ఎంతగానో మన పట్ల కృప చూపినందుకు కొన్ని మాటలు దేవుని కోసం మీకు తెలియజేస్తూ ఉన్నాం. మంచి మనసుతో ఒక 2 నిమిషాలు మనసు పెట్టి మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి మనలాంటి శరీరాన్ని ధరించుకొని రావడం జరిగింది. ఆయన ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టారని ఎందరో సంతోషిస్తున్నారు, మంచిదే. కానీ ఆయన ఎందుకు పుట్టాడు, పరలోకము నుండి ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అని తెలుసుకోవడం అది చాలా ప్రాముఖ్యం ప్రియమైన దేవుని వారలారా. ఎందుకు ఇంత దూరం పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ప్రభు వచ్చాడు అంటే ఒక గొప్ప సంగతిని ఈ సమాజానికి తెలియచేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏమిటి ఆ సంగతి అంటే, భూమి మీద పుట్టిన మానవులకు మరణం తర్వాత మరొక ఉన్నతమైన జీవితం ఉందని తెలియచేయటానికి మహనీయుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. ప్రియులారా, మనిషికి మరణం తర్వాత మరో జీవితం ఉందన్న సంగతి తెలియదా అంటే తెలియదు. చాలామంది అంటారు చనిపోతే ఇంకేముందండి, మట్టి మట్టిలో కలిసిపోయింది, గాలి గాలిలో కలిసిపోయింది అంటారు. ప్రియులారా, మనలో ఉన్నది గాలి కాదు, సాక్షాత్తు దేవుడు పెట్టినటువంటి ఆత్మ. ఈ ఆత్మకు చావు లేదని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. దేవుడు మనకిచ్చిన శరీరానికైతే చావుంది, కానీ ఆత్మకు మాత్రం చావు లేదు. ఎందుకు చావు లేదు అంటే దేవునికి చావు లేదు కనుక. దేవుడు కూడా ఆత్మే, ఆయన ఆత్మలో నుండే మనం మరి విడిపోయాం ప్రియమైన దేవుని వారలారా. దేవునికి ఎలాగైతే ముగింపు లేదో మనకు కూడా మరణం తర్వాత ముగింపు లేదు. మరణం అనేది శరీరానికి సంబంధించింది, ఆత్మకు అసలు చావే లేదు. అయితే శరీరం మరణించిన తర్వాత కూడా మనిషి బ్రతికే ఉంటాడన్న సత్యాన్ని తెలియజేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. చాలామంది చూడండి, ఈ లోకంలో చిన్న కష్టం కలగగానే బాధ కలగగానే చనిపోవాలనుకుంటున్నారు. కారణం ఏంటంటే మరణం తర్వాత నాకే బాధ ఉండదని. కానీ మరణం తర్వాత కూడా మా మరొక ఉన్నతమైన జీవితం ఉందని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తెలియచేశారు ప్రియమైన దేవుని వారలారా. మరణం తర్వాత మరలా బ్రతుకుందని చెప్పడానికే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మరణించిన వారిని తిరిగి లేపడం జరిగింది. ఆయన ఒక యాయిరు కుమార్తెను తిరిగి బ్రతికించాడు, నాయిను గ్రామంలో ఒక విధవరాలు కుమారుడు చనిపోతే బ్రతికించాడు, ఒక లాజర్ను కూడా చనిపోయిన తర్వాత 3 దినముల తర్వాత ఆయన తిరిగి బ్రతికించాడు, ఆయన కూడా చనిపోయి 3వ దినమున ఆయన బ్రతికాడు. దీని ద్వారా సమాజానికి ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు తెలియజేసిన గొప్ప విషయం ఏంటంటే మరణం తర్వాత మనిషికి మరో బ్రతుకుందని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఆత్మకు చావు లేదు, మనకు ముగింపు లేదు. శరీరం మరణించిన ఆత్మ బ్రతికే ఉంటుంది. మరి శరీరం మరణం తర్వాత ఆత్మ మరో చోటుకి వెళ్ళవలసి ఉన్నది. ఈ లోకంలో శరీరం ఉన్నంతకాలం ఉంటుంది,
మరణం తర్వాత ఈ లోకంలో నుండి మరో లోకానికి ఆత్మ వెళ్ళిపోవలసిన మరి పరిస్థితి ఉంది. రెండు లోకాలు ఈ ఆత్మ కోసం ఎదురు చూస్తున్నాయి, ఒకటి పరలోకం, ఒకటి నరకం. పరలోకంలో ఎప్పుడు దేవునితో ఉండే అవకాశం ఉంది, నరకంలో ఎప్పుడు వేదన పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ వేదనకరమైన పరిస్థితిని తప్పించుకోవాలి అంటే, పరలోకంలో దేవుడున్న స్థలంలో నిత్యము మనం ఆనందించాలంటే, ఈ లోకంలో ఉండగానే మనము మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకోవాలి. ఆయన ద్వారా మన పాపాలకు క్షమాపణ పొందుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకానికి వెళ్ళాలంటే మనలో పాపం ఉండకూడదు. బైబిల్ చెప్తుంది, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడును గ్రహించు మహిమను అనగా పరలోకాన్ని పొందలేకపోతున్నారు అని. పాపంతో ఉంటే పరలోకానికి వెళ్ళలేము. అందుకే పాపులను పరిశుద్ధులుగా మార్చడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. తన పరిశుద్ధ రక్తాన్ని ఆయన బారపోశారు. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము కూడా లేదు. అందుకే ఆయన రక్తము మనందరినీ కూడా శుద్ధి చేస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ లోకంలో అందరూ పాపం చేసినా యేసుక్రీస్తు పాపం చేయలేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రపంచానికి ఒక సవాలు విసిరారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని. ఆయన పాపము చేయలేదు కనుక ఆయన రక్తము ప్రతి పాపిని పరిశుద్ధునిగా మార్చగలుగుతుంది. అందుకే యేసుక్రీస్తు వారు మనం చేతులతో చేసిన పాపానికి ఆయన చేతులకు మేకులు వేయించుకున్నాడు. మన కాళ్ళతో ఎక్కడెక్కడ ఈ పాపం చేశామో ఆయన కాళ్ళకు మేకులు వేయించుకున్నాడు. మన తలతో ఎన్ని చెడ్డ తలంపులు ఆలోచించామో ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. మన ముఖాన్ని చూసుకొని, మన అందాన్ని చూసుకొని ఎన్నిసార్లు మురిసిపోయి పాపంలో పడ్డామో ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. మన ప్రక్కతో పడుకొని చేసిన ప్రతి పాపానికి ఆయన ప్రక్కలో బల్లెపు పోటు విధించబడింది. యేసుక్రీస్తు వారి దేహం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. కారణం ఏంటంటే మన పాపాలే. ప్రేమైన దేవుని పిల్లలారా, మన పాపములను క్షమించడం కొరకే ఈ లోకానికి వచ్చిన ప్రభు తన దేహంలో శిక్షను పొంది ఆయన మరణించి సమాధి చేయబడి మూడో రోజున తిరిగి లేచాడు. ఆయన లాంటి వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. మరణం తర్వాత బ్రతికిన వాడు ఆయనే. ఆయన ద్వారా మనం అందరం బ్రతికే అవకాశం ఉంది. ఆయన ద్వారా మనం అంతా పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. కనుక ఈ లోకంలో ఉండగానే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్తంలో పాపాలు కడుగుకొని ఎవరైతే పరిశుద్ధమైన జీవితాన్ని గడుపుతారో వాళ్లకు పరలోక భాగ్యాన్ని అనుగ్రహించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. గనక ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన కొరకు అందరూ బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.